తమపై ఓ ఛానల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఎంపీడీఓ శ్రీహరి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు డిజిటల్ ఇంటి నంబర్లు వేసేందుకు ఒక సంస్థకు జిల్లా పంచాయతీ అధికారి అనుమతి ఇచ్చారు. తాము ఆ సంస్థకు డిజిటల్ నంబర్లు వేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని అన్నారు. ఆ సంస్థకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఎంపీడీఓ శ్రీహరి తెలిపారు. कोवूर मंडल में डिजिटल नंबर से वैसे दाँटो एमपीडीओ गार चार सदर्शन वार्ता प्रसार सो दी पूर्ति खंडस्ना एंकंटे ऐक्चुअल इधर प्रमेय लेने आर्डर्स लेकिन नैन आोटी एला संबंध यानी एला बंधुत्व यानी इंको रकम इंको रकम संबंध वास्तव में इधी 2019 జూన్ నెల 19వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి అనంతపురం జిల్లాకి చెందినటువంటి ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే వాళ్ళకి నెల్లూరు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో డిజిటల్ డోర్ నంబర్స్ ఇంటి నంబర్లు డిజిటల్ ఇంటి నంబర్లు విత్ QR కోడ్ తోటి వేసేదానికి ఒక 50 రూపాయలు వసూలు చేసుకొని సొంతగా ఇళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొని పర్మిషన్ డోర్ నంబర్లు వేయమని చెప్పి జిల్లా పంచాయతీ అధికారి గారు పంచాయతీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మా మండలం అంటే జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చినారు కాబట్టి మా మండలంలో పని చేస్తున్న ఈఆర్డీ గారిని అప్రోచ్ అయితే ఈఆర్డీ గారు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు చేసుకోండి చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయండి అని చెప్పని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నాకు వాళ్ళు వ్యక్తిగతంగా తెలియడం కానీ లేకపోతే నాకు వాళ్ళతో ఏ రకమైనటువంటి సంబంధం కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి వాళ్ళతో లావాదేవీలు కానీ నాకు దేని కూడా తెలియదు అసలు ఏం జరిగిందని కూడా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు దీనిని నా మీద నేను దీనిని వాళ్ళ తోటి కుమ్మక్కయ్యి నేనే వాళ్ళ చేత పెట్టించి వసూలు చేసినట్టుగా ప్రచారమైంది. ఇది దీంట్లో ఏమాత్రం వాస్తవం కాదు. ఇది జిల్లా పంచాయతీ అధికారి గారు ఇచ్చినటువంటి లేఖ. ఇది మీరు ఇది అందరికీ మళ్ళీ మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఈ ఆర్డర్స్ని మా ఈఆర్డీ గారు వాళ్ళకి మళ్ళీ మండలంలో పనిచేసేదానికి వాళ్ళకి అనుమతిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. సో ఈ రెండు ఆర్డర్లు దృష్టి పెట్టుకుని వాళ్ళు పనిచేశారు తప్ప ఇది నాకుగా నేనుగా వాళ్ళకి ఏ రూపంలోనూ ఎలాగ ఎక్కడ కూడా వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవంగా దీన్ని నేను నా చేతికి దీంట్లో ఏమీ లేదు. ఇది అతను పంచాయతీలో మనం సచివాలయంలో అతను మన వాలంటీర్గా పనిచేసినప్పుడు నిబంధనల ప్రకారం పనిచేయాలి. అతను నిబంధనలను అతిక్రమించి పనిచేస్తున్నాడు అనే దాంతో తొలగించడం జరిగింది తప్ప దీనికినూ దానికి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు నన్నం నిరంజన్. నేను ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీలో ఏజెన్సీలో నేను ఒక చిన్న ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాను. ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వాళ్ళు అనంతపురం వాళ్ళు డిజిటల్ హౌస్ నెంబర్లు వేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. దాన్ని మన జిల్లా వీఓ డిపిఓ గారు పర్మిషన్ ఇచ్చారు ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వారికి. నేను గత సంవత్సరం నుంచి ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీలో డిజిటల్ హౌస్ నెంబర్లు ఆన్లైన్ చేయడానికి పనిచేస్తూ ఉన్నాను. అనేక మండలాలు చేసి 2020 ఫిబ్రవరిలో కోవూరు మండలం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసే లోపల 75% హౌస్ నెంబర్లు రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇంకా 25% హౌస్ నెంబర్లు లాక్డౌన్ వల్ల ఆగిపోవటం జరిగింది. మొత్తం ట్రావెల్ అంతా అనంతపురం నుంచి రావాలి కాబట్టి అక్కడ ప్రింట్ అవుతాయి కాబట్టి ట్రావెల్ మొత్తం ఆగిపోయింది. కానీ అందుకే లేట్ అయ్యింది. కానీ ఎంపీడీఓ సార్ మీద కొన్ని ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మా యొక్క దృష్టికి వచ్చింది. కానీ ఎంపీడీఓ సార్కి ఎటువంటి దీంట్లో ఎటువంటి ప్రమేయం అంతా లేదు. ఎందుకంటే ఎంపీడీఓ సారు చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు, వర్క్ చేస్తే చేయండి ఆపేస్తే ఆపేయండి అని ఎంపీడీఓ సారు వీఆర్డీ సారు పంచాయతీ సెక్రటరీలు కూడా చెప్పడం జరిగింది. కనుక దీంట్లో ఎంపీడీఓకి వీఆర్డీకి పంచాయతీ సెక్రటరీలకి వాలంటీర్లకి ఎవరికి కూడా ఎటువంటి ప్రమేయం అంతా లేదు. దీంట్లో 100% నిజం.